Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Mundaga Pradhanamsalu. ఈ నెల 31న అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణ. టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఏర్పాట్ల పర్యవేక్షణ. తిరుపతిలో వైభవంగా ప్రారంభమైన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం. దాస సాహిత్య కళాకారుల భక్తి సంకీర్తనాలాపనలు. ఈ నెల 21న తిరుమలలో రామకృష్ణ తీర్థ ముక్కోటి. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం. కపిల తీర్థంలో కామాక్షి అమ్మవారికి ఊంజల్ సేవ. చందనాలంకారంలో అమ్మవారి దివ్య దర్శనం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అద్భుతమైన తిరుమలేశ్వరి ఆలయం రూపుదిద్దుకోనుంది. మొత్తం 25 ఎకరాల సువిశాల భూభాగంలో 5 ఎకరాల పరిధిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఈ నెల 31వ తేదీన భూకర్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో అమరావతిలో సిఆర్డీఏ కేటాయించిన 25 ఎకరాల స్థలాన్ని, అక్కడి పరిస్థితులను ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా టిటిడి ఈఓ మాట్లాడుతూ, జనవరి 31న ఉదయం 9:15 నుంచి 9:40 మధ్యన భూకర్షణ కార్యక్రమం జరగనుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తారని తెలిపారు. ధర్మ ప్రచారంలో భాగంగా వీలైనన్ని శ్రీవారి ఆలయాలు నిర్మించి తిరుమల తరహాలో సంప్రదాయబద్దంగా కైంకర్యాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేఈఓ పోలా భాస్కర్, సిబిఎండ్ఎస్ఓ గోపీనాథ్ జెట్టితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఒక 5 ఎకరాల్లో, మిగతా 20 ఎకరాల్లో కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుని ఆధ్యాత్మిక కార్యకలాపాలు జరిపే వీలు విధంగా దానికి కావాల్సినటువంటి ఆడిటోరియంస్ కానీ కళ్యాణ మండపాలు కానీ ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ దాదాపు 140 కోట్ల రూపాయలతో మెయిన్ టెంపుల్ అంటే ఏదైతే మనం 5-6 ఎకరాలు నిర్మాణం చేయబోతున్నామో దాని డిజైను, అదేవిధంగా టెండర్స్ ఇవంతా కూడా టిటిడి బోర్డు ఫైనల్ చేయడం జరిగింది. అదే ఇటువంటి పెద్ద ఎత్తున మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆగమశాస్త్రాల ప్రకారం భూకర్షణ కార్యక్రమం చేసేటువంటి ఆనవాయితీ. ఆ మేరకు వాళ్ళు 31వ తేదీ ఉదయం 9:15 నుంచి 9:45 లోపల సుముహూర్తం నిర్ధారించారు. దాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు కూడా 31వ తేదీ ఉదయం రావడానికి కన్సెంట్ ఇవ్వడం జరిగింది. దీనికోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు బ్రహ్మాండంగా వైభవంగా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ చేసి ఇవాళ కరెక్ట్గా హోమగుండాలు ఎక్కడ ఉండాలి, వేదిక ఎక్కడ ఉండాలి, వస్తున్న వంటి భక్తులు ఏ విధంగా రావాలి, వారికి డిస్ప్లే చేసుకోవాల్సినటువంటి ఎగ్జిబిషన్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా టిఫిను మంచినీళ్ళు అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఏ విధంగా ఉండాలి, లైవ్ టెలికాస్టు డిస్ప్లే స్క్రీన్స్ ఇవన్నీ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి దాని మీద అధికారులతో సమీక్షించాం. జనవరి 31వ తారీఖున 9:15 నుంచి 9:45 మధ్య భూకర్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆగమయుక్తంగా ఏర్పాటు చేస్తున్నాము. ఆ రోజు నుంచి 10 ఫిబ్రవరి దాకా కూడా ఇక్కడ యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ ఈ క్షేత్రాన్ని అంతా కూడా పునీతరం చేయడం జరుగుతుంది. నిర్మాణ కార్యక్రమం 2 సంవత్సరాల్లో పూర్తి చేసే విధంగా చర్యలన్నీ తీసుకుంటున్నాం. దేవాలయ నిర్మాణమే కాకుండా దానికి అనుబంధంగా వచ్చేటువంటి భక్తుల వసతి కోసం అనేక నిర్మాణాలు కూడా చేపట్టడం జరుగుతున్నది. అట్లాగే ఆలయంతో పాటు ఈ క్షేత్రంలో స్పిరిచువల్ ఫిలాసఫీని ప్రమోట్ చేయడానికి కూడా స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్చువల్గా కొన్ని ఇనిషియేటివ్స్ టేకప్ చేస్తున్నాము.
తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాల ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శనివారం ఘనంగా ప్రారంభమైంది. సంవత్సరంలో 4 మార్లు ఈ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవానికి ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి వందలాదిగా దాస సాహిత్య కళాకారులు పాల్గొని భక్తి సంకీర్తనలు ఆలపించారు. తీర్థాలకు ఆలవాలమైన తిరుమల క్షేత్రంలో రామకృష్ణ తీర్థ ముక్కోటిని ఘనంగా నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 21న రామకృష్ణ తీర్థ ముక్కోటి జరగనున్న నేపథ్యంలో టిటిడిలోని వివిధ శాఖల అధికారులు శుక్రవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖ, విజిలెన్స్, అటవీ శాఖ అధికారులు పాప వినాశనం నుంచి కాలిబాట మార్గం ద్వారా రామకృష్ణ తీర్థ ముక్కోటి జరగనున్న ప్రాంతాన్ని చేరుకుని అక్కడ భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. నడక మార్గంలో అవసరమైన చోట తాళ్లతో నిచ్చెనలను ఏర్పాటు చేయాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు. అలాగే వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. భక్తులకి ఒకటే మనవి, స్వామివారిని తీర్థాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ మంచిగా దర్శించుకోవాలని మాకు మేము ఆకాంక్షిస్తూ, అడవిలోకి వచ్చిన వాళ్ళు ఎటువంటి చెత్తా చెదారం కానీ అడవిలో ఎటువంటి నిప్పు పెట్టడం వంటి కార్యక్రమాలు చేయకుండా మంచిగా తీర్థాన్ని దర్శించుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారి దయ కృప పొంది తిరిగి వెళ్ళవలసిందిగా మా ప్రార్థన. టిటిడి అనుబంధ ఆలయాల్లో శుక్రవారం రోహిణి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామివారికి తిరుచి ఉత్సవం జరిగింది. ఆలయ ముఖమండపంలో తిరుచిపై కొలువు తెచ్చి పట్టు వస్త్రాలు, స్వర్ణభరణాలతో శోభాయమానంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ చేసి 4 మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారికి ఉంజల సేవ రమణీయంగా జరిగింది. తైమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్రవారం అమ్మవారికి ఉంజల సేవను నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆలయంలో అమ్మవారిని చందన అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తరువాత అమ్మవారి ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి ఉంజల్ మండపంలో ఉంజల్ సేవను రమణీయంగా నిర్వహించారు. ఉంజల్ సేవలు దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని భక్తితో ప్రణమిల్లారు. చిత్తూరులోని శ్రీ శివగామి సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామి ఆలయంలో ప్రదోష పూజలు ఘనంగా జరిగాయి. తొలుత స్వామి అమ్మవార్లను నమక చమకాలతో, రుద్రాష్టకాలతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం శివపార్వతుల ఉత్సవమూర్తులతో పాటు నందీశ్వరులకు ఏకకాలంలో పంచామృతాభిషేకాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో శంఖాభిషేకాన్ని నిర్వహించారు. తరువాత గరిక, జిల్లేడు, తమలపాకు, బిల్వ దళాలతో స్వామి అమ్మవార్లను అలంకరించి శివనంది సహస్రనామాలతో పూజించారు. ఆ తరువాత స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీపై కొలువు తెచ్చి శోభాయమానంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్లకు నంది, సింహవాహన సేవలు ఘనంగా జరిగాయి. ఆలయంలోని అలంకార మండపం వద్ద స్వామివారి ఉత్సవమూర్తిని బంగారు నంది వాహనంపై కొలువు తీర్చగా అమ్మవారి ఉత్సవమూర్తిని బంగారు సింహవాహనంపై కొలువు తీర్చి చక్కగా అలంకరించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే, రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే. నెల్లూరు జిల్లా గూడూరులో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి గ్రామోత్సవం కనుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. విశాఖ జిల్లా సిరుగుడిలో కొలువైన సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయంలోని పుట్టలో కొలువుదీరిన గంగమ్మ వారికి కూడా విశేష పూజలు జరిగాయి. అమ్మవారిని విశేషంగా అలంకరించి కొలువు తెచ్చారు. తరువాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని బాలయోగి మెట్టుపై గల త్రిమూర్తుల స్వామి ఆలయంలో తీర్థం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కనుమ మరుసటి రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువుదేరిన ఈ ఆలయంలో ఉత్సవాలను పురస్కరించుకుని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. భక్తులు ఈ తీర్థంలో పాల్గొని స్వామివార్ల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వెలిసిన శ్రీ పసుపులమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని పుష్పశోభితంగా అలంకరించి పూజలు జరిపారు. తరువాత నిర్వహించిన సిరిమాను తీర్థం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ఓలలాడించింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నెల్లూరులోని పవిత్ర పెన్నా నది తీరం భక్తజన సాంద్రమైంది. నగరంలోని వివిధ ఆలయాలకు చెందిన దేవతామూర్తులు పవిత్ర పినాకిని తీరానికి విచ్చేసి కొలువుదీరారు. సంక్రాంతి పండుగ చివరి రోజున సంప్రదాయ రీతిలో రంగవల్లులను తీర్చిదిద్దిన గొబ్బెమ్మలతో మహిళలు ఊరేగింపుగా వచ్చి నదిలో నిమజ్జనం చేశారు. వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో పండుగ సంబరం అంబరాన్నంటింది. అలాగే డక్కిలి మండలం వెలుగొండలో భక్తుల పాలిట కొంగు బంగారమై పూజలు అందుకుంటున్న శ్రీ చెంచులక్ష్మి అమ్మవారి ఆలయం విశేష పూజలతో శోభిలింది. విశేషమైన పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఇక వెంకటగిరిలో వెలిసిన శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారాన్ని పురస్కరించుకుని రాహుకాలంలో పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. రుద్రాక్ష త్రినేత్రుడి కంటి నుంచి జాలువారిన నీటి పొట్టు, సాక్షాత్తు లయకారకుడైన పరమేశ్వరుని ప్రతిరూపం, పరమ పవిత్రమైనది. సనాతన సంప్రదాయాల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. రుద్రాక్ష ధారణ సర్వకాల సర్వావస్థలో శుభ సూచకం, ఫలదాయకం. ఆ రుద్రాక్ష విశిష్టత, రుద్రాక్ష ధారణతో కలిగే ఫలితాల గురించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. ఓంకారం సృష్టి మంత్రం, శివనర్తనం విశ్వకళ్యాణం. డమరుకనాదం లయకారకం, శివోహం రుద్రాంశ సంభూతం. త్రినేత్రుడైన మహాదేవుని మహిమలను ఎంత వర్ణించినా తక్కువే. ఇహపర మనోవాంఛలతో జీవన గమనాన్ని సాగించే మానవ మాత్రులకు బ్రహ్మాండాన్ని ఏలే మహేశ్వరుని లీలలు అంతుపట్టవు. అయినా నిష్కల్మష మనస్సుతో శంకరాని చేతులు జోడించి శరణు వేడితే క్షణంలో కటాక్షించే భోలాశంకరుడాయన. ఆ నీలకంఠుని నేత్రం నుంచి జాలువారిన నీటి పొట్టే రుద్రాక్ష. రుద్రాక్ష ధారణ సకల శుభకరం. మాలగా ధరించడం వలన ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందవచ్చు. ఏకముఖి మొదలు 21 ముఖాలు కలిగిన రుద్రాక్షలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. నేపాల్, హిమాలయాలు లాంటి పర్వత ప్రాంతాల్లోని అడవుల్లో ఈ రుద్రాక్షలు విరివిగా లభిస్తాయి. ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షణ్ముఖి, సప్తముఖి, అష్టముఖి, నవముఖి, దశముఖి తదితర 21 ముఖాలున్న రుద్రాక్షలతో పాటు గణేశుడు, శివపార్వతుల రుద్రాక్షలు కూడా ప్రసిద్ధి చెందాయి. ఒక్కో ముఖ రుద్రాక్ష ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. ఏకముఖి, ఇది
అర్ధచంద్రాకారంలో ఉంటుంది. అత్యంత విలువైంది. సాక్షాత్తు శివస్వరూపంగా ఏకముఖిని భావిస్తారు. ఏకముఖి ధారణ వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆరోగ్యం లభిస్తాయి. ద్విముఖిని శివపార్వతుల ప్రతిరూపంగా భావిస్తారు. ఆధ్యాత్మిక భావన మెండుగా లభిస్తుందంటారు. త్రిముఖి సాక్షాత్తు అగ్నిదేవుని స్వరూపం. ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. చతుర్ముఖి ఈ రుద్రాక్ష బ్రహ్మదేవుని స్వరూపం, జ్ఞానానికి ప్రతీక. విద్యార్థులు, ముఖ్యంగా పరిశోధక విద్యార్థులు చతుర్ముఖిని ఎక్కువగా ధరిస్తుంటారు. పంచముఖి ఈ రుద్రాక్షను ధరించడం వల్ల విజయ సాధన, సద్గుణాలు, సానుకూల దృక్పథం అలవడతాయి. షణ్ముఖి ఈ రుద్రాక్షను శివుని ప్రియసుతుడైన సుబ్రహ్మణ్య స్వామి ప్రతిరూపంగా భావిస్తారు. మానసిక పరిపక్వత, ధైర్యం, స్వీయ నమ్మకం, ఏకాగ్రత, వ్యాపారాల్లో విజయం సిద్ధిస్తాయి. సప్తముఖి లక్ష్మీ స్వరూపంగా సప్తముఖి ప్రసిద్ధి చెందింది. ఎర్రదారంతో సప్తముఖిని ధరిస్తే శక్తి, ఐశ్వర్యసిద్ధి, అదృష్టం వరిస్తాయి. అష్టముఖి అష్టముఖి ధారణ వల్ల మానసికంగా, శారీరకంగా శక్తివంతులవుతారు. కొత్త పనులు ప్రారంభించి విజయం సాధించడానికి అష్టముఖి దోహదపడుతుంది. నవముఖి అమ్మలగన్న అమ్మ దుర్గామాత స్వరూపంగా నవముఖిని వ్యవహరిస్తారు. మనోధైర్యం, శత్రు విజయం, మనశ్శాంతి సిద్ధిస్తాయి. దశముఖి విష్ణు స్వరూపంగా పేరుగాంచింది. దశావతార రుద్రాక్షగా కూడా దశముఖిని భావిస్తారు. భయాల నుంచి విముక్తి, శత్రుదాడి నుంచి ఉపశమనం వంటి ఫలితాలు దశముఖి ధారణ వల్ల చేకూరుతాయి. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న రుద్రాక్షలను యోగులు, స్వామీజీలు విరివిగా ధరిస్తుంటారు. భక్తులు ఈ రుద్రాక్షలను తమ నివాసాల్లో, కార్యాలయాల్లోనే కాదు, వ్యక్తిగతంగా ధరించడం వల్ల ఎన్నో ఆధ్యాత్మిక ఫలాలను పొందవచ్చు. హరహర మహాదేవ, శంభో శంకర. భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. హైదరాబాదులోని పలు ఆలయాలు భక్తుల పూజలతో శోభిల్లాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. అమీర్పేట్లోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో విశేష అర్చనలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారికి కిరీటం, స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పూమాలతో చక్కగా అలంకరించారు. సింహవాహిని అయి అభయహస్తంతో భక్తులను అనుగ్రహిస్తున్న అమ్మవారికి సహస్రనామార్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ సంతోషిమాత అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు జ్యోతులను వెలిగించి దీపారాధనలు చేశారు. అమ్మవారిని దర్శించుకుని సేవించారు. అలాగే సంజీవరెడ్డి నగర్లోని శ్రీ విజయలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష అర్చనలు జరిగాయి. విశేష ఆభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. అనంతరం వేద మంత్రోచ్చారణ నడుమ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన, కుంకుమార్చనలు జరిపి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు దీపాలను వెలిగించి దీపారాధనలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఇక హిమాయత్ నగర్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని కొలువు తీర్చి పలు వైదిక క్రతువులు జరిపారు. తరువాత అమ్మవారి సన్నిధిలో సామూహిక కుంకుమార్చనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు ఈ కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారిని సేవించారు. అనంతపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయాత్పూర్వమే స్వామివారికి వివిధ రకాలైన మంగళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆ తరువాత ఆలయ ఆవరణలో లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి జరిపారు. భక్తులు ఆలయానికి చేరుకుని హోమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కడపలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో గోపూజను వేడుకగా జరిపారు. సకల దేవతా స్వరూపమైన గోమాతకు పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి గోపూజను ఘనంగా నిర్వహించారు. తరువాత గోప్రదక్షిణలు చేసి హారతులు సమర్పించి నివేదనలు అందజేశారు. భక్తులు విశేషంగా ఈ పూజల్లో పాల్గొని గోమాతను సేవించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనలు వీక్షిద్దాం.
తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం వీణా వాయిద్య కచేరీ జరిగింది. హైదరాబాద్కు చెందిన ఈమని లలిత బృందం వీణా వాయిద్యం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో కిన్నెర ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నగరవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్య కార్యక్రమంలో కళాకారులు చక్కని హావభావాలు లయబద్ధమైన నాట్య విన్యాసంతో ఆహుతుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 32,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.